ఇదే అనకాపల్లె ప్రజలకు చెప్తా ఉన్నాం. ఇదే అనకాపల్లె పేరుకేమో గ్రేటర్ విశాఖలో కలిసింది. గ్రేటర్ విశాఖలో కలిసిన తర్వాత మనకి ఏదైనా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. నేను మేలైతే జరగలేదు కానీ ఇంటి పన్నులు మాత్రం బాధుడే బాధుడు, కరెంటు ఛార్జీలు మాత్రం బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనకాపల్లి గ్రేటర్లో కలిసిన తర్వాత మేలుకత దేవుడెరుగు, ఇంటి పన్నులు మాత్రం విపరీతంగా బాధుడే బాధుడు కనిపిస్తుంది. ఇవాళ ప్రతి అనకాపల్లి పౌరుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఇదే అనకాపల్లిని సపరేట్ జిల్లాగా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఆ జిల్లాకు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అవుతుందని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అప్పుడు ఈ అనకాపల్లి హాస్పిటల్కి ఎవరైనా వస్తే కేజీఎస్కు పొమ్మని చెప్పి ఎవరు చెప్పే పరిస్థితి లేకుండా చేస్తారు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ.